ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల స్థలాలు, రెండు వందల ఇరవై నాలుగు చదరపు అడుగులైతే మారుస్తూ మూడు వందల నలభై చదరపు అడుగులకు పెంచుతూ ఇవాళ కట్టిస్తా ఉన్నాం ఇళ్ళన్నీ కూడా. అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చే ఈ సొమ్మును వచ్చే ఏడాది నుంచి తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే పిల్లలకు ల్యాప్టాప్స్ కావాలి అని అంటే ఆ ల్యాప్టాప్స్ కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా, ఏటా రైతు భరోసా అందుకుంటున్న మొత్తం రైతులు అక్షరాల యాభై లక్షల కుటుంబాలు. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల చొప్పున, సంవత్సరానికి రైతు భరోసా కింద అక్షరాల ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు. డెబ్బై ఐదు వేలు నాలుగేళ్లలో ఆ అక్క చేతిలో పెడితే ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చేయూత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చదువుకునే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చే మూడు సంవత్సరాలలో నూటికి నూరు శాతం పూర్తిగా చదువుకునేలా దృష్టి పెట్టబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ అనే నేను మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను అమలు చేస్తున్నాను అని దైవ సాక్షిగా మరోసారి స్పష్టం చేస్తున్నాను అని చెప్పి కూడా తెలియజేస్తాను.